శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేసే భాగంగా రాహువు అదే రాశిలో ఉండడం ఒక విశేషంగా ఉంది. అదేవిధంగా లాభస్థానంలో వీళ్ళకి రవి ఉన్నాడు, అంటే రవి ఉచ్చస్థానం ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు అంటే 15వ తారీఖు వరకు ఉంటాడు అక్కడ రవి. ఉద్యోగ ప్రయత్నాలలో గట్టి ప్రయత్నాలు కొత్త మార్పుల కోసం కానీ ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడం కోసం కానీ చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా ఉంటుంది. కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే శ్రీకారం చుడితే చాలా బాగుంటుంది. మన 15వ తారీఖు లోపల ఏమైనా చేయగలిగితే బాగుంటుంది. అలాగే వాళ్ళు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అని కాకుండా ఫుడ్ ఇండస్ట్రీలోని తర్వాత ఫార్మా ఇండస్ట్రీలోని తర్వాత మనకు మెడికల్ పాల వ్యాపారంలోని గ్రీనరీ ఆర్గానిక్ వ్యాపారంలోని ట్రేడింగ్లోని స్పెక్యులేషన్లో అన్నింటిలో కూడా ఈ యొక్క 1వ తారీఖు నుండి మనం అనుకుంటున్నాం కానీ 5వ తారీఖు ఎప్పుడైతే మనకు పుంజుడు మారుతాడో అక్కడ నుండి కొంచెం బలం పుంజుకోవడం జరుగుతుంది. ఈ రవి లాభంలో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకమైన పనులు ఏమైనా చేస్తే మాత్రం అందులో ఒక సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. ఇకపోతే మనం చూసుకుంటే భాగ్యంలో కుజుడు వచ్చి ఉన్నాడు. అష్టంలో మనం చూస్తే ఈ మూడు గ్రహాల యొక్క కుటుంబం అంటే గురుడు ప్లస్ శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. మనకు సప్తంలో కేతు లగ్న రావు కూడా కనిపిస్తోంది. ఈ ఆలోచన విధానం ఏదైతే అంటే ఏకాగ్రత చేయడము, ఏదైనా ఒక మంత్ర సాధన అందులో ఒక భాగంగా ఏంటంటే గణపతి యొక్క మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. మహాగణపతి మంత్రం కానీ, లక్ష్మీ గణపతి కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రం కానీ ఏదైనా ఒక మంత్రాన్ని రోజు ఒక 324 సార్లు అంటే 3 మాలు అన్నమాట 3 సార్లు చేయడానికి ప్రయత్నం చేసుకుంటే డెఫినెట్గా కొన్ని సమస్యలు ఏదైతే సప్తమ అష్టమ స్థానాలు ఏదైతే ఉన్నాయో అష్టమ దోషం సప్తమ దోషం అన్నీ పోయి మనకి రావాల్సిన మార్గంలో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేకించి వ్యాపారస్తులకు మాత్రం 15 రోజుల్లో మంచి మార్పులు రావడము, ఒక యోగాన్ని తీసుకోవడానికి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇదేంటంటే మిథున రాశి వారికి కొంతవరకు ఈ యొక్క ట్రేడింగ్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది, ఆయిల్ ఇండస్ట్రీ చేసేవాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం ఆతిచ్యుతి వహించాలి. ఏదైనప్పటికీ లాభంలో రవి ఉన్నాడు కాబట్టి కోటి దోషాలు నివృత్తి చేస్తారని చెప్తాం కాబట్టి ఆ రవి యొక్క ప్రభావం బాగుంటుంది. కాబట్టి ఇక్కడ మిథున రాశి వారు చేసుకోవాల్సిన అంటే రవికి సంబంధించిన సూర్య ఆరాధన అలాగే గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు ఎప్పుడైతే వెళ్తారో డెఫినెట్గా కొంత సక్సెస్ అనేది ఇప్పుడు కనబడే అవకాశం ఉంటుంది. ఏదైనా 15 రోజులు మాత్రం ఒక అద్భుతంగా ఒక మార్పు, ఒక కొత్త పనులు చేయడంలో సక్సెస్ఫుల్ ఇవన్నీ కనబడుతూనే ఉంటుంది. కష్టం కూడా కనబడుతుంటుంది, రిలీఫ్ అవ్వకుండా ఇంకా కష్టం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా గణపతి మంత్రం సూర్య ఆరాధన చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.